మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు తప్పక చూస్తున్న ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి క్షేమాన్ని, నెమ్మదిని, ఆరోగ్యాన్ని కలగ చేయనుగాక. ఈ కార్యక్రమాలు షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పక కామెంట్ చేయండి. నిండుకునే వాడైన స్టెఫను అని రాయబడింది ఇక్కడ. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నటువంటి ఒక వ్యక్తిని దైవ సేవకులు ఎన్నుకుంటున్నారు. ఈ స్టెఫను విశ్వాసంతో నిండుకొని ఉన్నాడు. విశ్వాసంతో నిండుకొని అనేక అద్భుతాలు ఆయన ద్వారా జరుగుతూ ఉన్నాయి, అనేక మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఎదురించాల్సిన వారితోటి సమర్థంగా ఎదుర్కొంటుండు విశ్వాసం ద్వారా. మనం పాత నిబంధన భక్తులను చూసినప్పుడు వాళ్ళు రాజ్యాలు జయించారు, అద్భుత కార్యాలు చూశారు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు. అవన్నీ విశ్వాసం ద్వారా వారు చేసినటువంటి కార్యాలు. అయితే ఈ కొత్త నిబంధన సంఘాన్ని దేవుడు అనుపరుస్తూ తెలిసిన వాటికంటే అమూల్యమైన విశ్వాసం మనది అని దైవవాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారంటే, ఒకరోజున అంజూరపు చెట్టుని శపించాడు, అది ఎండిపోయింది. శిష్యులు వెంటనే అడుగుతున్నారు, ప్రభువా నీ మాటకు అది లోబడి అది ఎండిపోయింది ఏమిటి అన్నప్పుడు ప్రభుల వారు చెప్తున్న మాట, మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడవంటే పడుద్ది. ఆవగింజ దాన్ని పగలగొడితే దాని లోపల ఏమాత్రం ఖాళీ ఉండుకోకుండా ఆవగింజ కొంచెమే ఉంటుంది కదా, దాని లోపల అంతా ఫిల్ అయి ఉంటుంది, దాని లోపల అంతా నిండుగా ఉంటుంది. అంటే ఒక క్రైస్తవుడు నిండైన విశ్వాసాన్ని కలిగి దేనైనా శాసిస్తే ప్రభు ఎట్టి కార్యం చేయడానికైనా సామర్థ్యుడు ఆయన. నువ్వే రోగంతో బాధపడుతున్నావో, ఏ అప్పుల సమస్యతో బాధపడుతున్నావో, ఏ నిందలతో బాధపడుతున్నావో, ఏ అవమానాలతో బాధపడుతున్నావో, నిండైన విశ్వాసం ద్వారా శాసించు, నిశ్చయంగా నా ప్రభు కార్యం చేయబోతుండు. ఇప్పుడే అద్భుతం జరిగించబోతుండు ప్రభు, ఇప్పుడే మహత్కార్యాలు నీవు కన్నులలో చూడబోతున్నావు. విశ్వాసానికి అంత శక్తి ఉంది. అది డాక్టర్లతో పనిలేదు, అది అధికారులతో పనిలేదు, అది ధనంతో పనిలేదు, అది దేవునికి మానవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం విశ్వాసం. నువ్వు దేవుని యందు విస్తారమైన నిండైన విశ్వాసాన్ని కలిగి ఉంటే ఏ కార్యమైన సాధ్యమే. ద్రాక్షారసం అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినప్పుడు ఆ ఖాళీ ఉన్నటువంటి రాతి బాణాలో నీళ్ళతో నింపండి అన్నాడు. నీళ్ళు అనగా దేవుని వాక్యం, బాణ అనగా మన హృదయం. మనం నిండైనటువంటి విశ్వాసం చేత నింపబడాలంటే మన హృదయంలో దేవుని వాక్యం నింపాలి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది, అది కూడా దేవుని గురించిన మాటల వలన వినాలి. ఈరోజు నేను ఏమింటున్నావు? అల్పవిశ్వాసుల మాటలు వింటున్నావా? తాగుబోతుల మాటలు వింటున్నావా? మందిరాలు ఎగ్గొట్టి ప్రార్థనకు రాకుండా ఆత్మీయతలో దిగజారిపోయే మాటలు వింటున్నావా? పనికిమాలిన వారి మాటలు వింటున్నావా? ప్రార్థనలో ఎదుగుదల లేకుండా అల్పవిశ్వాసులై వాళ్ళు పడిపోయేదే కాకుండా పడిపోయేటువంటి వాళ్ళ మాటలు వింటున్నావా? అబ్రహాము పిలుపుకు లోపడ్డాడట, అంటే సేవకుని మాటకు లోపడ్డాడట, దేవుని వాక్యానికి లోపడ్డాడట. సేవకుని మాటకు లోబడి గనక ఆ వాక్య ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే ఆ మాట నీ హృదయంలో నిండి మార్పు చెందుతాం. నీళ్ళు ఏ విధంగా అయితే ద్రాక్షరసంగా మార్చబడ్డాయో నీ జీవితం కూడా మధురంగా మార్చబడుద్ది. నీ శాపం కొట్టివేయబడుద్ది, నీ దరిద్రత ఎగిరిపోద్ది. ఎన్నాళ్ళు నువ్వు ఏడ్చుకుంటూ అప్పుల సమస్యతో బాధపడతావు? ఎన్నాళ్ళు కుటుంబ సమస్యలతో బాధపడతావు? ఎన్నాళ్ళు కన్నీరు విడుస్తావు? ఒకరి ఎడల ఒకరికి సమాధానం లేక, భార్యాభర్తల మధ్య సమాధానం లేక, పిల్లల తల్లిదండ్రుల మధ్య సమాధానం లేక, కుటుంబంలో భయంకరమైనటువంటి శాపాలు, రోగాలు, బాధలు, బలహీనతలు, వీటన్నిటికీ విరుగుడు విశ్వాసం. ఈ కార్యం అయిద్దంటవా? ఈ రోగం పోద్దంటవా అయ్యా? ఈ నొప్పులు పోతే అయ్యా? ఈ అప్పుల సమస్య నుంచి పోయి బతుకుతానయ్యా? ఎందుకు బతుకవు? విశ్వాసానికి కర్త నేను ప్రకటిస్తున్న నజరైన యేసు. నువ్వు విశ్వాసం ఉంచేది మనుషుల పట్ల కాదు, నాయకుల పట్ల కాదు, అధికారుల పట్ల కాదు, ధనం పట్ల కాదు. జీవం కలిగినటువంటి భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ఎదుట కలవరపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు, దేవుడు నీకు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. శ్రేష్టమైన ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, నెమ్మదిని ఇవ్వబోతున్నాడు, క్షమని ఇవ్వబోతున్నాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, వాక్యం చేత నింపబడాలి, సేవకుల మాటకు లోబడాలి. కొంతమందికి విశ్వాసం ఉంటుంది, పాపాన్ని విడిచిపెట్టరు. క్రియలేని విశ్వాసం మృతం. నీలో క్రియలు ఉన్నాయంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని పట్టుకొని విశ్వాసాన్ని పట్టుకొని పాపాన్ని పట్టుకొని విశ్వాసాన్ని పట్టుకొని ఎక్కడైనా పోగలవు? యేసుక్రీస్తు ప్రభుల వారు సముద్రాన్ని నిమ్మలపరచలేదా?
యేసుక్రీస్తు ప్రభుల వారు వాతావరణాన్ని శాసించలేదా? యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించలేదా? నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నాడు కదా. మనకు ఉండంగా విశ్వాసం తగ్గిపోతుంది, ఉండంగా విశ్వాసంలో పడిపోతున్నారు, ఉండంగా విశ్వాసం అట్టడికెళ్ళిపోతుంది. చాలామంది అంటూ ఉంటారు, కుక్కకైనా విశ్వాసం ఉంటుంది కానీ వానికి విశ్వాసం లేదని. అంటే కుక్క విశ్వాసం కలిగిన జంతువు. అంటే కుక్క చేసే పని ఏంటిది? దాని పని అది చేస్తుంది. తన యజమానుడు దాన్ని పోషిస్తున్న కనుక, తన యజమానుడు దాన్ని బ్రతికిస్తున్న కనుక దాని పని అది చేస్తుంది. దొంగలు రాకోకుండా అది అడ్డుపడుద్ది, దొంగలు వచ్చినప్పుడు మొరుగుద్ది, అవసరమైతే వాళ్ళ మీద ఎగబడుద్ది, అవసరమైతే దాని ప్రాణాన్ని కోల్పోయిద్ది. అది కుక్క పని. అంటే దానికి విశ్వాసం ఉంది కాబట్టి అది పోరాడుతున్న వాడితో పోరాడుద్ది. మరి విశ్వాసం ఉన్నది అని చెప్పుకునే మనం కూడా మన వాక్యం వినాలి, పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి, సావాసంలో నలగాలి. సమయం దొరికింది కదా అని వృధా చేయటం కాదు, సమయం దొరికింది కదా అని పోగొట్టుకోవడం కాదు. విశ్వాసంలో బలాన్ని పొందాలి, బలహీనలుగా ఉండకూడదు. ఎందుకు జరగవు కార్యాలు? లే మాకలంచు, ప్రార్థన చేయి, రోషం కలిగి దేవుని ఎమ్మడించు. ఏ కార్యం నిన్ను శాసిస్తుందో ఆ కార్యాన్ని నువ్వు శాసించు విశ్వాసం ద్వారా. అంతేగాని ఇది జరుగుద్దా అని బలహీనుడు కామాకు. విశ్వాసానికి అవకాశమే, విశ్వాసానికి అవకాశమే కంగారు పడకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి జీవితంలో కార్యం జరిగించి గొప్ప మెల్లు వారు చూసుదురుగాక. కృప కలగ చేసి నిన్నైనా ఆశీర్వాదం చేత నింపి సహాయం చేయమని యేసు నామ అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.